ఆరు మ్యాచ్లు, 5 విజయాలు, 11 పాయింట్లు, టేబుల్లో 2వ స్థానం, ఒకే ఒక్క విజయం. ఎస్, ఇండియా సెమీస్కి వెళ్తుంది. ఎస్, ఏం బ్రో లెక్కలేస్తున్నావు? మంత్ ఎండింగ్ అనా? మంత్ ఎండింగా? మంత్ ఎండింగ్ అసలు కామన్ ఏమో అందరికి. అయినా నేనేం లెక్కలేస్తానో? ఆ వీడియో చూసే వాళ్ళందరికీ బాగానే తెలుసు. అసలు అయినా ఈ లెక్కలు ఆ లెక్కలు కాదు, ఇంగ్లాండ్ తాట తీసే లెక్కలు, ఇండియా వరల్డ్ కప్ కొట్టేందుకు కావాల్సిన లెక్కలు. బొక్కేం కాదు, లెక్కలంట లెక్కలు. రే ఉన్నప్పలంగా 13 ఎక్కం చెప్పరా. ఇంగ్లీష్లో 13 ఎక్కం చెప్పమంటావా? తెలుగులో 13 ఎక్కం చెప్పమంటావా? అరే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లుంటో తెలుసా? చికెన్ కొట్టాడు కోడిని ముక్కలు ముక్కలు చేసినట్టు ఉంటుంది ఇంగ్లీష్. అరే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే జనాలు భయపడతారా? అరే మ్యాటరు క్వార్టర్, సారీ క్వార్టర్ గీటర్లు కాదు, యాక్చువల్లీ మ్యాటరు బోర్డర్ దాటిపోతుంది. అయినా నువ్వేంటారు ఇంగ్లాండ్ టీ షర్ట్ వేసుకొచ్చావు? రేపు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ గెలిపిస్తామని. అరే అంతవా, నీకంటే రాజకీయ నాయకులు నయ్యమరా, వాళ్ళన్న గెలిచిన పార్టీలోకి వెళ్తారా? ఇండియా గెలుస్తున్నా నువ్వు సపోర్ట్ చేయమంటారా? ఎప్పుడు ఇంగ్లాండు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఏవేవి అంటావేంట్రా బాబు నువ్వు? రే గెలిచిన పార్టీలోకి ఎవడైనా జంప్ అవుతారా, కానీ వీక్గా ఉన్న పార్టీని స్ట్రాంగ్ చేసి అధికారంలోకి తీసుకొస్తే ఆ కిక్కే వేరు. కిక్కు కిక్కు లేదు తొక్కలేదు, కానీ పాలిటిక్స్ పక్కన పెట్టి అసలు మ్యాటర్లోకి రారా. ఎప్పటికే లాగైందని ఆడియన్స్ కామెంట్ బాక్స్ని బద్దలు కొడతారు. మ్యాచ్ గురించేగా, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లాండే గెలుస్తుంది, సెమీస్ రేస్లో దూసుకోబోతుంది. రాసి పెట్టుకో, ఇదే జరుగుద్ది, ఇదే జరుగుద్ది. ఆహా, ఒరే పాపికొండలో ఆపరాని పాపాల చిట్ట పాకిస్తాన్కి మద్దతు ఇచ్చావు, చిత్తు చిత్తుగా ఓడిపోయింది. వెస్టండీస్ సునామీ అన్నావు, మా వాళ్ళు సుస్సుపోయించారు, ఇప్పుడు ఇంగ్లాండ్కి సపోర్ట్ చేస్తున్నావు. వాళ్ళ పరిస్థితి ఏంటో రేపు తెలిసిపోద్ది. అది ఇప్పటికే వరుసగా శ్రీలంక ఆస్ట్రేలియా చేతిలో చావు దెబ్బతిన్న ఇంగ్లాండ్ ఇండియాపై గెలుస్తుందంటే ఎవ్వరూ నమ్మర్రా. ఓసారి మొహం అద్దంలో చూసుకోరా బాబు. ఏంటి మీరు నమ్ముతారా? బాబ్జీ ఏడుకొండలు అద్దం లేదు, అవకాయ బద్ద లేదు. రేపు ఇంగ్లాండ్ గ్రౌండ్లోకి దిగితే చిత్తక్కొట్టుడే. చిత్తక్కొట్టుడు? అరే చిత్తక్కొట్టుడు మీ వాళ్ళు గ్రౌండ్లో చిల్లర ఏరుకోవడమో రేపు తెలుసదిలేరా. అసలు ఏం చూసి ఇంగ్లాండ్ గెలుస్తుంది అనుకుంటున్నావు నువ్వు? గాయపడిన జసిన్ రాయ్ మళ్ళీ టీంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మామా, అతను వస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు. అబ్బా రాకపోతే ఏం చెప్తా? రాకపోతే ఏంట్రా, విన్స్ ఫామ్లోకి వస్తే చాలు, బ్యాటింగ్లో సమస్యలు తీరినట్లే. బెయిర్ స్ట్రో ఎప్పుడైనా రెచ్చిపోగలడు. రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రీజ్లో పాతుకుపోయాడంటే అవుట్ చేయడం ఎవ్వరి తరం కాదు. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల సునామీ చూసావా? గత మ్యాచ్లో బెన్ స్ట్రోక్ స్ట్రోక్ ప్లే గురించి విన్నావా? బట్లర్ బాదుడు మొదలు పెడితే ఫీల్డర్లు బౌండరీ లేని అవతలు ఉండాల్సిందే. మోయిన్ అలీ ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఏంట్రా వీళ్ళ పేర్లు చెప్తుంటే నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది, భయపడ్డావా? భయం చూడు 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 చూడు. రే హోల్డ్ ఆన్ రా, వరల్డ్ కప్లో భారత్ను భయపెట్టే టీం ఇంకా పుట్టలేదు మామా. అడ్డొచ్చిన అన్ని టీములను చిత్తు చేసాం, రేపు ఇంగ్లాండ్ను మట్టి గడిపిస్తాం. వాళ్ళ సొంత గడ్డపై వాళ్ళకే చుక్కలు చూపిస్తాం రా, రాసి పెట్టుకు నువ్వు కూడా. అమ్మో ఆపురా నీ ఓవర్ యాక్షన్. రే మీ బ్యాట్స్మెన్లు అప్పుడే మెల్లిగా బ్యాట్లు సర్దుకుంటున్నారంట, నిజమేనా? సర్దుకుంటున్నారా? నీతు చెప్పారైంది, నీదిరా ఓవర్ యాక్షన్ నాది కాదు, ఎత్తి కొడితే ఏట్లో పడతావు నా యాల్ది. బ్యాట్లు సర్దడం కాదు రే, రేపు మా వాళ్ళు బాధే బాధలకి మీ ఇంగ్లాండ్ తట్టా పొట్టా సర్దుకుంటుంది చూసుకో. రే రోహిత్ శర్మ 2 మ్యాచ్లు సరిగా ఆడలేదని తక్కువ అంచనా వేస్తున్నారేమో, అన్న హిట్టింగ్ మొదలు పెడితే మామూలుగా ఉండదు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వీరబాదులకి రేపు ఆడియన్సే బాల్ అందిస్తారు, గుర్తుపెట్టుకో. అసలు విజయశంకర్ టచ్ కోల్పోయినా రేపు బాగా ఆడే అవకాశాలు ఉన్నాయిరా. అరే ఇక ధోని గురించి చెప్పే పని లేదు, అందరికీ తెలిసింది ధోని గురించి. ఏ క్షణంలో అయినా మ్యాచ్ ఒంటి చేత్తో టర్న్ చేస్తాడరా. ఇక జాదవ్కి హార్దిక్ పాండ్యా మెరుపులు తోడైతే ఇంగ్లాండ్ బౌలర్లకు బాల్ ఎక్కడ వేయాలో కూడా అర్థం కాదు, అది గుర్తుపెట్టుకో. ఇంగ్లాండ్ బౌలర్లకు బాల్ ఎక్కడ వేయాలో అర్థం కాదా? అరే వారి గురించి నీకు తెలుసా? హా నీకు తెలుసా, ఫేస్ బౌలింగ్లో క్రిస్ వోక్స్, ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, స్పిన్ విషయానికి వస్తే రషీద్, మోయిన్ అలీ. అరే మీ వాళ్ళని చుట్టేయడానికి ఎంతో సమయం పట్టదురా, అరే మీ వాళ్ళ బౌలింగ్ సంగతి ఎంతో చూసుకోరా భయ్. ఆహా మా బౌలింగ్ని నిందిస్తావరా నువ్వు? ఆపురాని బంతిపురం ప్రొడక్షన్ జోకులు నువ్వు నువ్వు. అరే మా వాళ్ళ బౌలింగ్ చూసావా? ఒక్కసారి చూసావా? బూమ్రా, షమీ వేసే బుల్లెట్ బంతులకి మీ బ్యాట్స్మెన్లు తోక ముడవాల్సిందే. కీలక సమయాల్లో హార్దిక్ పాండ్యా వికెట్లు తీస్తున్నాడు. ఇక కుల్చా గురించి ఉన్నావా? కుల్చా ఎవర్రా, కొత్త ప్లేయర్ని పట్టుకొచ్చారా ఏంటి? కొత్త ప్లేయర్ కాదురా, కుల్చా అంటే కుల్దీప్ చాహల్. పేస్ పిచ్లైనా ఫ్లాట్ పిచ్లైనా సరే వికెట్లు తీయడమే మా దేయం అంటూ ఇద్దరు రెచ్చిపోతారా. వీరికి తోడు జాదవ్ మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఏహే ఏ లెక్కలు చూసుకున్నా ఇండియాకి ఇంగ్లాండ్ ఎక్కడా పోటీ కాదురా. ఏహే అవన్నీ ఆపురా, హెడ్ టు హెడ్ రికార్డుల సంగతి ఏంటి చెప్పు. ఇక హెడ్ టు హెడ్ కూడా ఏముంది రా బాయ్, ఇప్పటివరకు వరల్డ్ కప్లో 2 జట్లు 7 మ్యాచ్లు తెలబడ్డాయి, తలా 3 మ్యాచ్లు గెలిచాయి, ఓ మ్యాచ్ టై అయింది. రేపు ఇండియా గెలుస్తుంది, ఇందులో డౌట్ ఏముంది? ఎవరు గెలుస్తారో చూసాంలేరా, ఇంగ్లాండ్కు నెక్స్ట్ 2 మ్యాచ్లు చావోరేవో, అందుకే కేర్ఫుల్గా ఆడతారు. ప్రస్తుతం ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది.
మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే అలాగే నేరుగా సెమీస్ వెళ్తాం. మరి ఇండియా సంగతి ఏంటి? భారత్ గురించి నీకెందుకురా బెంగ, మేము ఆడిన 6 మ్యాచ్లే, అందులో అన్ని విజయాలే, మొత్తం 11 పాయింట్లతో ఆల్మోస్ట్ సెమీస్కి చేరినట్లే రావయ్యి. మిగిలిన 3 మ్యాచ్ల్లో కూడా ఒక్కడ గెలిచినా సెమీస్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది. అందుకే రేపు ఇంగ్లాండ్ చిత్తు చేసి రిలాక్స్గా సెమీస్లోకి అడుగు పెడదాం అనుకుంటున్నాం. అంటే రేపు ఇండియానే ఫేవరెట్ అంటావా? ఏహా నీలాంటోడే మహాభారతం మొత్తం విని రాముడికి సీత ఏమైద్ది అన్నాడంట. రే ఇంకోసారి పురాణాల జోలికి వెళ్ళావంటే పుచ్చ పగిలిపోద్ది. అది మహాభారతం కాదు, రామాయణం. రామాయణం పురాణాల్లో మరీ ఇంత వీక నేను? అది మహాభారతం కాదా? భారతం రైమింగ్ బాగుందని వాడేశానే, నా యాల్ది బెడ్స్ కొట్టినట్లయింది. వెంటనే టాపిక్ ముగించిపోతే ఆడియన్స్ కామెంట్లో తొక్కుందా. అదండి ఈరోజు మా మ్యాచ్ ప్రిడిక్షన్ అప్డేట్. సో మా వీడియో కనుక మీకు నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఓకే, మరి రేపు చూసుకుందామా? నీకు పగిలిపోద్ది రేపు. బాయ్ బాయ్.